రాధా, ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం. నిన్నే చెప్పు. నాకెలా తెలుస్తుందండి? పొద్దున్న పేపర్లో చూడాల, కాసులమ్మనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుగొట్టి చెవులు మూసింది. ఆమెను అరెస్టు చేశారు. హత్య కేసు. రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారికి ప్రాసిక్యూషన్. మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్, సంసార దౌర్జన్యం కింద వస్తుంది. దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు? మై డియర్ యంగ్ థింగ్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం. అది హోల్ వరల్డ్ అంతా మామూలే. కోర్టులు దాని జోలికి పోవు. కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్. న్యూసే కాదు, కేసు కూడా. నాన్ సెన్స్, నేను ఒప్పుకోను. ఆడదానికో చట్టము, మగాడికో చట్టమునా? ఆల్ ఆర్ ఈక్వల్ కదా. మీరన్న మాటే కదండి. అఫ్ కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే. ఆలు మగలు సమానులే, కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పళ్ళం తెగించి భర్తలు కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేస్తుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా? దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపాడు. ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడు ఇంకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు, ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. వాట్? నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా. రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి, అది తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఓహో, తెలియకా కేసు తీసుకున్నావా? గుడ్, ఓకే, ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. థ్యాంక్ యూ. కుదరదు. వాట్ డు యు మీన్ కుదరదు? ఎలాగండి, ఎలా కుదురుతుందండి? నేను ఒప్పేసుకున్నాను. అయినా వాట్ ఈస్ రాంగ్? ఏమిటండి నేను చేస్తున్న తప్పు? తప్ప తప్పు నరా. నేను నీ భర్తని నిండుకోట్లో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పిల్లానివి నన్నే ఎదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా? సంగతి చెప్పినా కూడా కాదంటావా? కేసు వదిలేమని ప్రాధాన్యపడుతుంటే చీకొడతావా? అగో ఇదే ఆడమంటుంటే ఎంతకు తెగించావు? నువ్వు ఆడదాని వేరా? ఇల్లాలిదేనా? నీకు మొగుడంటే భయం భక్తి లేదా? ఇగో 10 మందిలో నన్ను ఎదిరిస్తావా? కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా? ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి? ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ నీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది? అదిగో అదే వద్దంట, అదే పొగరమొత్తాను. ఆఖరుసారి చెప్తున్నాను, ఈ కేసు వదిలిపెట్టు, లేకపోతే చాలా దూరం వెళ్తుంది. గుర్తుంచుకో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్, నా పెళ్ళానివి. జాగ్రత్త. స్టేట్ వర్సెస్ చింత చిగురు కాసులమ్మ. ప్రతివాదులు చింత చిగురు వరహాలరాజు మరియు గాజుల మధురవాణి. ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు. డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధా గోపాలరావు. ప్రొసీడ్. యువర్ ఆనర్, ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహాలరాజు గారి భార్య.
యువరానర్ ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శీలాన్ని శంకించింది. భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళామణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లాడికి చేగోడీలు చేతికిచ్చి నోట్ల ఎట్టకు ఏలు కురికెత్తాడు. అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండ కత్తితో పడిచి చంపబోయింది. 302 కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ 307 కింద హత్యా ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది. అధ్యక్షుని యువరానా, ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు. కత్తితో హత్య చేయబోయిందని ఉంది. రాయనంత మాత్రాన ఆవిడ సరదాగా పూల జెండా అనుకుని కత్తి విరింది అనుకోవాలా? యువరానా, తమది ఒక ప్రశ్న అడగచ్చా? అడగవచ్చు. తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా? అమ్మా చూడు, నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగ అనే కాదు మనిషిని నాలుకాళ్ళ జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని అని తెలుసుకో చిన్నదానిపైన. పంతమేల రాధ ఈ కేసు వదల రాధ తొందరీలనాథ కాస్త ఆగి చూడరాధ. యోరానా, ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు, ఫండమెంటల్ మిస్టేక్. ముద్దాయిపై హత్యారోపణ, ఆమె కోపావేశంలో గాయపరిచింది, దాట్స్ ఆల్. కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును. ఇక్కడ జరిగిన హత్య కాదు కదా, కేవలం గాయాలు. దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, కోతకొచ్చి కూర్చున్నారు. యోరానా, వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. వరహాల్ రాజు, వరహాల్ రాజు. నీ పేరు, వృత్తి? అయ్యాన్ని తెలియకుండానే కోర్టుకొచ్చావా? నా కోసం కాదు, కోర్టు వారి రికార్డు కోసం. అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి, ఎదురు ప్రశ్నలు వేయరాదు. ఏంటి డౌట్ వచ్చి అడగకూడదా? కాంపిటీషన్ ఇది కూడా ప్రశ్నేనా? పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది, జాగ్రత్త. చిత్తం చిత్తం. మీకు ముద్దాయి కాసులమ్మ గారికి సంబంధం? భలేవారే, ఆదుమగలమండి. మీకు మధురవాణి గారికి? అది అదే అదా. జవాబు చెప్పరే. అదే చెప్పనాకే ఉండండి, ఇద్దరు మనుషులు అండి. ఆవిడ చీట్ పండుకు ఎల్ఐసి ఏజెంట్ కు మొత్తానండి, నేను ఆవిడ గిరాకీనండి. అదే కస్టమర్. అదే అదేనండి. థ్యాంక్ యూ పీపీ గారు. రాజుగారు, మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి? దూకుడండి, సై దూకుడు నోడు దూకుడు. నేను ఈ ఫండ్లు అన్ని కట్టేది దానికోసం, దాని బిడ్డల కోసమే కదండి. అది ఆ ఏజెంట్ గారు ఆడకూతురు అయిపోయిందండి, అది ఆవిడ చేసిన తప్పు. దాంతో ఇంటి దగ్గర లేడిపడి కూతురు కూతుంటే సరుగులు సాధిప్పులు పెడితే గోడౌన్ కి రమ్మన్నారా? అంతే కదండి. మరి అక్కడ ఏం చేస్తారే? వ్యాపారం, మాది హోల్సేల్ బెల్లం వ్యాపారం కదండి, సంతకాలన్నీ అక్కడే ఇట్టుకునే వాళ్ళం అండి. సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్లారా? అవునండి. ఎన్ని సంతకాలే? 1000? 2000? ఊరుకోండి, మీరు వెళ్ళేవారే. సిగ్గుపడితే ఎలాగండి? కోర్టు వారు నమ్మాలి కదా, వారికి తెలియాలి కదా గోడౌన్ లో అంతసేపు మంతనాలేమిటో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మంతనాలు అన్న మాట తగదు, తప్పర్థం వస్తుంది. సంతకాలకి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా, తప్పర్థం వచ్చినా తప్పదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, కంటిన్యూ. థ్యాంక్ యూ రానా. ఇల్లాలి కనుమానం వచ్చేంతసేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని. అమ్మా, నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు, కొంచెం సేనా బ్యాడు, కానీ చాలస్తం ఏమి బిగ్గు, వ్యాపారస్తుంది కదా, అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడెట్టేవాడి సంతకం. మరి ఆవిడ కావలించుకోవడం ఎందుకు? కావలించుకోవడం అదెప్పుడు? కాసులమ్మ గారు చూసినప్పుడు. అది చూసి కదా ఆవిడ కోపం వచ్చింది. అదా గోడేరు కదమ్మా, పెంకుటిల్లు సీకటి గొప్ప, అత్తవాడ కరెంటు పోతుండేది. ఆనాడు పోయింది, అసలే గోడేను, అందులో సీకటి, దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు. కాళ్ళ మీద పరిగెత్తాయి, భయపడి తూలి నా మీద పడింది, పడిపోకుండా ఆపాను, ఈ బుద్ధి ధైర్యం చెప్పాను, అంతే. అది చూసి కౌలించుకుని అనుకుంది ఎర్రి బాగుంది, ఇంటి దగ్గర తను అంతేనండి, బొద్దింకొస్తే దారుమను వాటేసుకుంటది. అవునండి,
బొద్దింకలంటే నాకు సచ్చిపోయ్యవండి. ఓహో, గోడౌన్లో నెలకు ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు ఎలక పాకుతుంది? దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదామని. అవన్నీ లెక్క కడతారేటండి? మరి మీ ఆవిడ ఎలా లెక్కెట్టింది కౌగిలింతలు ఆవులింతలు? యువరానర్, జోక్స్ వేళాకోళాలు హద్దు మీరుతున్నాయి. నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఏవమ్మా మహా ఇల్లాల, భయంతో వాళ్ళిద్దరు కౌగులించుకున్నారే అనుకో, నీ భర్త మీదా, నీ ప్రాణం కన్నా ఎక్కువ అయిన వాడి మీదా కత్తి విసిరి సమపోతావా? కత్తిసరలేదయ్యా, ఎత్తి కుదేశాను. చెట్టంత మనిషిని ఎత్తి విసురుతావా? నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన నా ఒకడంటే నాకు ప్రాణమే, బిడ్డలంటే కూడా. బిడ్డ తెలియక పోయిలో చేయి పెడుతుంటే ఊరుకుంటానా? సాగుకొట్టు, ఇది అంతే. మీ మొగుడు మదం ఎక్కి పులి నోట్లో తల దూరుతా ఉంటే జుట్టుకు బయటికి లాగే పీక నొక్కిరు. బాబాయ్, దాన్ని దింపి, నేను ఏడిస్తే అది ఏడ్చి పక్క పాడు చేస్తుంది. దింపి, నీ బట్టలు తడిసిపోతాయి. నువ్వు ఆడేదంతా ఓ నాటకం. ఆ పిల్లలు ఆ మావయ్య కావాలనే గిల్లాడు. ఇలా అనమని ఏడమని ఎవరో చెప్పి పెట్టారు, మప్పి పెట్టారు. వాచ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు. ఇలాంటి మాటలు ఒకరు చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు. ఎనీవే, కేసు అడ్జర్న్. కేసు వదలలేదా? హే బాలగోపాల, శ్రీ వేణుగోపాల, రండి వెళ్దాం. నేను రాను, నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఇట్స్ ఓకే మై హస్బెండ్.